ఆవుల మందలో ప్రవేశించిన దూడ తన తల్లిని ఎలా అనుసరిస్తుందో, అలాగే ఒక వ్యక్తి చేసిన మంచి చెడు కర్మలు అతనిని అలాగే అనుసరిస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ మంచి పనులే చేస్తూ ఉండాలి. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడే మన ఆలోచనలు ఇంతకుముందు కంటే తెలివిగా పనిచేస్తాయి. మనిషి జీవితం చాలా సరళమైనది, కానీ మన చేతలు అనవసరమైన ఆలోచనలతో దానిని మనమే కఠినంగా మార్చేసుకుంటున్నాము. మీ జీవితం సాఫీగా సాగిపోవాలి అంటే ఈ నాలుగు కంట్రోల్లో ఉండాలి. అవి మాట, డబ్బు, ఆలోచన, ప్రవర్తన. నిజాయితీగా ఉండేవాళ్ళు ఎప్పుడూ ముందుగానే ఉంటారు, ఎందుకంటే వారికి నటించడం రాదు కాబట్టి. తనకి తానే గొప్పవాడు అనుకునేవాడు ఎప్పటికీ గొప్పవాడు అవ్వలేడు. ఎదుటివారిలో గొప్పతనం చూసేవాడే ఎప్పటికీ గొప్పవాడు. ధైర్యం అంటే భయం వేయకపోవటం కాదు, భయం వేసినా కూడా ముందుకి సాగిపోవటం. ఇతరుల మనోభావాలతో అస్సలు ఆడుకోవద్దు, ఎందుకంటే ఒకవేళ మీరు గెలిచిన ఆ మిత్రుని జీవితకాలం కోల్పోతారు. నిజం చెప్పాలంటే మన తలరాత బాగానే ఉంటుంది. మన జీవితంలోకి వచ్చిన మనుషుల వల్లనే మన రాత మారిపోతుంది, అది మంచి అయినా చెడు అయినా కూడా. విలువ కోసం విలువ లేని చోట ప్రయత్నించడం మనం ఉన్న విలువని పోగొట్టుకోవటమే అవుతుంది. జీవితంలో విసిగిపోయిన ఆడపిల్ల జీవోత్సవంలా ఇంకా బ్రతుకుతూ జీవితంలో ఇంకా పోరాడుతూ ఉంది అంటే అది తన కడుపులో పుట్టిన పిల్లల కోసం. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి మనకి ముంచేవారే దొరుకుతారు. మన జీవితం మనకి శత్రువు, ఒకటి కోరుకుంటే ఇంకోటి ఇస్తుంది. అలా అని ప్రయత్నం ఆపేస్తే మనకి జీవితమే ఉండదు. నీ గురించి ఆలోచిస్తే బలపడతావు, పక్కవారి గురించి ఆలోచిస్తే బలహీనపడతావు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.